ఇలాంటిదే ఇంకోటి విజయవాడ డాక్టర్ రమేష్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్లో జరుపుతున్న చోట అగ్ని ప్రమాదం జరగటం అది జరగగానే చాలా అనూహ్యమైన అవాంఛనీయమైన రీతిలో దాని మీద తెలుగుదేశం నాయకులు జగన్ ప్రభుత్వం పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కులాల వారీగా దాన్ని కుల చర్చలాగా మార్చటం జరిగింది అలాగే ప్రభుత్వం తరఫున తగినంత తనిఖీ ఉందా లేకపోతే ఎప్పటికప్పుడు అనే ప్రశ్నలు ఒకవైపునొస్తే తెలుగుదేశం నాయకులు కూడా ఎందుకు ఇంత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన అంశంలో ఇంతగా తలదూర్చి ఇది అంతా రమేష్ను అసలు డాక్టర్ రమేష్ను విచారించాలనుకోవడమే కర్ష సాధింపు అన్నట్టు కులం అనే కోణంలో కూడా స్పందించి ఇదంతా ఎందుకు జరిగింది అప్పుడే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనే వంశీ వచ్చి దాన్ని ఆయన ఆ ప్రతినిధిగా మాట్లాడడం కూడా మనం చూసాం ఆ తర్వాత రమేష్ బహిరంగ ప్రకటన విడుదల చేయడం ప్రభుత్వం చెప్పడం ఇదంతా ఒక బహిరంగ వివాదంగా నడిచింది తర్వాత ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు అసలు దర్యాప్తును చర్య తీసుకోవటం ముందు అధికారుల మీద చర్య తీసుకుంటే తప్ప రమేష్ మీద చర్య తీసుకోకూడదు అనే ఒక షరతు కూడా హైకోర్టు పెట్టింది అది ఎలా పెడుతుంది అది ఎలా సాధ్యం అలాగే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా ఆపడం ఎలా ఆపగలుగుతుంది ఈ ప్రశ్నలు నేను అప్పుడు చేశాను తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు కొంత సమయం తీసుకున్న తర్వాత వాళ్ళు రమేష్ను అరెస్ట్ చేయకుండా మీరు విచారించవచ్చు అని చెప్పింది అప్పటికే అది కొంత హైకోర్టు తీర్పుకు సవరణ ఇప్పుడు హైకోర్టే స్వయంగా రమేష్ను మూడు రోజులు నాలుగు రోజులు మీరు విచారించండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు అరెస్ట్ చేయకుండా కస్టోడియల్ విచారణ అంటే కస్టడీలోకి తీసుకొని విచారణ జరపండి కానీ న్యాయవాది సమక్షంలో మీరు విచారణ జరపండి కరోనా జాగ్రత్తలు పాటించండి ఇవి చెప్పిందంటే తప్పకుండా హైకోర్టు గతంలో తను ఉత్తర్వులను కొంత సవరించుకుంది అని మనం భావించాల్సి వస్తుంది ఇంకా మూడోది ముఖ్యమైనది ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారించడం సహజ న్యాయం తప్పనిసరి అని చెప్తే అప్పుడే మొదటిసారి నన్ను గురించి నెగిటివ్గా ప్రచారం మొదలుపెట్టారు నేనేదో ఎప్పుడు బలపరుస్తున్నాను ఎప్పుడు హైకో బలపరుస్తున్నాను అన్నట్టుగా విచారణ జరపండి చర్య అని అన్నాం కానీ దాన్ని ఏదో చేయమని నేను చెప్పలేదు ఎక్కడ జరిగితే ఎవరింట్లో జరిగితే వాళ్ళని అడుగుతారు ఏ సంస్థలో జరిగితే వాళ్ళని అడుగుతారు వాళ్ళని అడగకూడదు ఆ హోటల్ యాజమాన్యాన్ని అడగాలి అధికారులను అడగాలి వాళ్ళందరినీ అడిగాక ఏని దగ్గరికి రావాలి ఇవన్నీ అసందర్భమైనవి రమేష్ తప్పకుండా బయట దాన్ని చెప్పేది అక్కడ విచారణలో చెప్పచ్చు న్యాయవాది కూడా ఉంటాడు అంటున్నారు కాబట్టి అందుకని తొందరపాటుతో ఒక పక్కనే చూసి నిందలు వేయటం సరికాదని మానుకోవాలి ఇప్పుడు హైకోర్టే తన వైఖరిని మార్చుకున్నప్పుడు ఆ రోజున వీరంగం తొక్కిన వాళ్ళందరూ కూడా ఎక్కడ మరి వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా ఏమన్నా సర్దుకుంటారో లేదో మనం చూడాలి